హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ హరివాస్తు హరిని. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్, చాలామంది ఎవరెవరైతే వ్యతిరేక కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తుని మొత్తం సర్వనాశనం పట్టించి అసలు అసలైన శాస్త్ర రహస్యాలేంటి, అసలైన వాస్తు శాస్త్రం ఏంటి, అసలు స్థాపత్య వేద ఏంటి, అసలు ఇన్ని రోజుల నుంచి చేసిన వాస్తుకి సంబంధించిన సూత్రాలు ఏమేం తప్పులు జరిగాయి, అసలు ఇవి జరగడానికి మూల కారణం ఎవరు అసలు, సో వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తు ఏంటంటే, మెల్లిమెల్లిగా అది చేసే వాళ్ళు కనుమరుగైపోయారు. అంటే ఒరిజినల్ సిస్టమ్ చెప్పడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిద్ధంగా ఉన్నాను. నేను రీసెంట్గా ఒక 5-6 ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్ కోసం డైరెక్ట్ సైట్కి వెళ్ళి అక్కడ ఎవరైతే మన క్లయింట్స్ ఉన్నారో ఈ క్లయింట్స్కి ఎక్స్ప్లెనేషన్ చేస్తే, సార్ ఇంత కష్టంగా ఉంది మరి అవుతుందా అంటే, ఒక లెవెల్ వరకు ఏమవుతుందంటే నేను చెప్పినవన్నీ ఒక పర్సెంట్ కూడా కాదు, సో 100% పాటించాలంటే చాలా కష్టమైనది. సో అట్లీస్ట్ ఇంపార్టెంట్ సూత్రాలు ఏమున్నాయి, మా గురువు గారి దగ్గర నుంచి ఫస్ట్ నేను ఒకటే అడిగాను, సార్ ప్రస్తుత కాలంలో ఎవరైనా సరే మనం ఇన్ని పాయింట్స్ చెప్తే వాళ్ళు అసలు ఎందుకురా బాబు ఈ వాస్తు అనే మాటకు వస్తారు. సో అట్లీస్ట్ వీళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏది కవర్ చేస్తే వీళ్ళు 100% సక్సెస్ రేట్లు ఉంటారు. ఈ కాన్సెప్ట్ మీద అడిగినప్పుడు ఆయన ఒకటే మాట ఏం చెప్పారంటే, కొన్ని సూత్రాలన్నీ మాకు ఇచ్చేశారు, హాయం స్ట్రక్చరల్ వాస్తు, ఇన్నర్ కొలతలు, సో ఇట్లా కొన్ని మాకు లిస్ట్ ఇచ్చారనమాట. ఈ లిస్ట్ ఇది మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేయండి, 100% మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందని చెప్పేశారు. అయితే మరి ఈ ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తు పోయి ఇప్పుడు వాస్తు ఏం తయారైందంటే, గాలి వెలుతురే వాస్తు. ప్రస్తుత కాలంలో నేను ఈ సూత్రాలన్నీ చెప్పుకుంటూ పోతే మధ్య మధ్యలో హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు వస్తూ ఉంటారు, మధ్య మధ్యలో దూరుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇవన్నీ ఎవరండి పాటించేది, మీరు గమ్మత్తు మాట్లాడతారు, గాలి వెలుతురే వాస్తు, మంచి వెంటిలేషన్ వచ్చి పోవాలి. రైట్, మీ అభిప్రాయాన్ని నేను ఏకీభవిస్తాను. అయితే మన ప్రపంచంలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, ఎన్నో రాజమహల్స్ ఉన్నాయి, లేదంటే పురాతన కట్టడాలు ఉన్నాయి, వీటన్నిటికీ ఒక టెంపుల్ గురించి మనం డిస్కస్ చేస్తే, టెంపుల్కి వెంటిలేషన్ లేదు, ఉందా మీరు చెప్పండి నాకు. సో ప్రపంచంలో ఉండే ఏ టెంపుల్ కూడా వాస్తులేనట్టేనా చెప్పండి. ఒకవేళ నిజంగా గాలి వెలుతురే వాస్తు అయితే గనక ఈ ప్రపంచంలో ఉండే ఏ టెంపుల్ కూడా వాస్తుకు లేదు, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు అసలైన శాస్త్ర రహస్యాలు మధ్యలో వచ్చిన ఎంతోమంది వాస్తు వాళ్ళు వచ్చి సర్వనాశనం పట్టించారు. ఆయమంటేనే అయోమయం, ఆయం లెక్కగట్టే విధానం తెలియకపోతే ఇట్లానే ఉంటుంది. సరైన విధంగా చదువుకోని వాళ్ళు, దాని తర్వాత హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఆయం కట్టడం ఎట్లా తెలుస్తుంది? ఒక ఇంటికి సంబంధించి ఏ మెజర్మెంట్ పెడితే ఏ విధమైనటువంటి ఎనర్జీస్ అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతాయి, ఐడియా ఉందా అసలు ఎవరికన్నా? ప్రస్తుత కాలం నేను పూర్వకాల అంటే పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చే విధంగా నేను ప్రయాణం చేస్తున్నాను. మన హరివాస్తు ప్రేక్షకులందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తూ మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారు, చాలామంది ప్లాన్స్ తీసుకుంటున్నారు. సో వన్ బై వన్ రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా అండి? సో ఇప్పుడు మీకు అసలు సబ్జెక్ట్ ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంటి యొక్క నిర్మాణం, గుడి యొక్క నిర్మాణం, ఏదైనా ఒక నిర్మాణం మీరు కట్టాలి అని అనుకుంటే ఫస్ట్
ఆ ఇంటికి సంబంధించిన మెజర్మెంట్స్ చేసి ఆ మెజర్మెంట్కి ఏ జాతకాన్ని తయారు చేస్తాం, దాని యొక్క ఆయం ఏంటి, ధనం ఏంటి, రుణం ఏంటి, ఏ నక్షత్రము, ఏ వారము, ఏ తిథి, ఏ ఫలము, ఎంత ధనము, ఎంత రుణము, ఇవన్నీ లిస్ట్ అవుట్ తీసి ఇవన్నీ మళ్ళీ ఆ ఇంటి యొక్క ఇల్లాలకి మ్యాచ్ అవుతుందా, ఆ ఇంటి ప్రధాన వ్యక్తికి మ్యాచ్ అవుతుందా, పిల్లలకు మ్యాచ్ అవుతుందా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో ఎట్లా పడితే అట్లా ప్లాన్స్. ఈ మధ్య అయితే అసలు గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లేదు, మనం చెప్తే వినేవాళ్ళు లేరు. సార్ మరి మీరు ప్లాన్ మీ దగ్గర తీసుకోవడం కాకుండా మేము ప్లాన్ పంపిస్తే ఇవన్నీ అవుతాయా? కావండి, మీరు ప్లాన్ పంపిస్తే సరైన విధంగా ఉందా లేదా అది చూసి ఇచ్చేయడమే. ఆయం కట్టాలి అంటే మళ్ళీ నా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి, అవన్నీ నేను తీసుకొని అవన్నీ స్టడీ చేసి మీకు చెప్పే లోపల మళ్ళీ వారం రోజులు టైం పడుతుంది. ఈ మధ్యకాలం అయితే ఎట్లా తయారైపోయిందంటే, సార్ మేము రేపు పొద్దున్న బోర్ వేస్తున్నాం సార్, ఇది మా ప్లాను, మీరు ఓకే చెప్పేస్తే నేను ఇంకా స్టార్ట్ చేసేస్తాను రేపు. ఇదే అండి పద్ధతి. ఆలోచన చేయండి ఒకసారి, కనీసం ఓ 15 రోజులు, ఒక 4 రోజులు, కనీసం అన్న ఒక 10 రోజుల ముందు మేము ఖాళీ ఉంటే మీకు ఫటాఫట్ చేసి ఇవ్వగలుగుతాం. కానీ మీరు అర్జెన్సీ అర్జెన్సీ అని చెప్పి ఒక రోజు ముందు ఫోన్ చేసి నాకు రేపు పొద్దున చేస్తున్నట్టే కాదండి వదిలేసేయండి అని చెప్పేస్తున్నాను, అంతే కాదు. ఎట్లా అవుతుంది? మీరు నిదానంగా ఆ ప్లానింగ్ అనేది చూసుకొని నిదానంగా ఆలోచన చేసుకొని సరైన నిర్ణయం ఇప్పుడు తీసుకోకపోతే ఇల్లు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తామండి? అయిపోయింది పోయింది. సరైన మెజర్మెంట్సే మీరు తీసుకోవడం రాదు ఇప్పుడు. సో అట్లా అవుతుంది ప్రాబ్లం, ఇది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గాలి వెలుతురు మాత్రమే వాస్తు కాదు, దయచేసి గమనించండి. గాలి వెలుతురే వాస్తు అయితే గనక మన ప్రపంచంలో ఉండే ఏ టెంపుల్కి వాస్తు లేనట్టే. అర్థమైందా? ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తు ఏంటి, గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటి, ఆయం ఏంటి, ఎనర్జీస్ ఏంటి, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ నక్షత్రాలతో ఇంప్లిమెంట్ చేయాలి, సో ఇవన్నీ ఉంటాయండి, చాలా ఉంటాయి. డోర్ నియమాలు, విండోస్ నియమాలు, ప్రతిదీ ఎన్నో ఉంటాయి. సో ఇవన్నీ కూడా 100% మీరు మా హరివాస్తు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మా యొక్క హరివాస్తు ప్రతి వీడియోస్ మీరు చూస్తూ ఉంటే 100% దీనికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం మీకు అందుబాటులో నేను తీసుకొస్తానండి. ధన్యవాదాలు.